దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ఈ యొక్క టీవీ పరిచర్య వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు మరి టి సతీష్, జనశక్తి నగర్, కృపా కలవరి ప్రార్థనా మందిరం. మరి యొక్క టీవీ పరిచర్యలో కృప చూపిస్తూ దేవుడు మరి ఎంతగానో అయోగ్యుడైన నన్ను వాడుకుని మరి పరిచర్యలో భాగస్వాములుగా చేసేటట్లుగా చూపిన కృపాతి దేవునికి మరి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కొద్ది సమయం చిన్న ప్రార్థన చేసుకుని ఇక మనం ఈ బైబిల్ గ్రంథంలోంచి, ఈ జీవ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క పరిచర్య ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయోగ్యుడను మరి నా తండ్రి, ఎన్నిక లేని వాడను మమ్మల్ని పిలుచుకుని మమ్మల్ని ఏర్పరచుకుని నీ ప్రణాళిక చెప్పున ప్రభువా, ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నీ కృపారెక్కల నెడలో మమ్మల్ని భద్రపరుచుకుని నడిపించావయ్యా. సజీవుల లెక్కలో మమ్మల్ని నైనా అయా జీవింపు చేశావు. ఇదిగో మరి నాయనా ఈరోజు మరి కొద్ది సమయం నా తండ్రి నైనా నీ జీవ గ్రంథంలోంచి కొన్ని మాటలు ప్రభువా మేము ధ్యానించుకుంటున్నాం ప్రభువా. అయా వినుచున్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు అయా నైనా నీ ఆదరణ, నీ ధైర్యము, నీ స్వస్థత, బిడ్డలనైనా నీ ఆశీర్వాదము కలిగేటట్లుగానైనా కృప చూపించండి. సమస్తము సర్వాధికారిగా ప్రారంభం నుండి ముగింపు వరకు నీ కృపచేత, నీ ప్రేమచేత, నీ ఆత్మచేత నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఉంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మనము చూస్తే యేసయ్యను ఆశ్రయించిన వారు, యేసయ్య దగ్గరకు వచ్చేవారు, మరి ఆయన పాదాల చెంతకి నివసించేవారు అందరూ కూడా ఆయన బలపరిచే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ధైర్యాన్నిచ్చి కాపాడే దేవుడు ఆయన. చూడండి, దేవుడు ఎంత మాత్రము త్రోసిసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేను, మనుషులు త్రోసివేచ్చు కానీ, ఇదిగో మరి అధికారులు త్రోసివేచ్చు కానీ, తల్లిదండ్రులు అన్నాదమ్ములు త్రోసివేచ్చు కానీ, నా దేవుడు ఏమాత్రము కూడా త్రోసివేయకుండా కాపాడే దేవుడు ఆయన. నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయడు. చూడండి, ఆయన ఉపకారములు అనేక సార్లు అనేక మేలులతో మేము పొందుకున్న వారము, రక్షించబడిన వారము. దీన స్థితిలో ఉంచి అయా ఎన్నిక లేని వారుగా మేము ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడి ఎన్నో మరి నా యొక్క సాక్ష్యం చెబితే మరి చాలా సమయం పడుతుంది. కనుక మరి ఒక సమయం అందు దేవుడు మహాకృపను బట్టి మరి ఒకసారి సాక్ష్యాన్ని మేము కూడా పంచుకుంటాము. మరి ఈరోజు కొద్ది సమయం మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, రెండవ రాజుల గ్రంథములో ఒక మాట ఉంటుంది. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనములో అది షోమ్రోనులో నున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతగానో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠు రోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. హల్లెలూయా, స్తోత్రం. మరి చూడండి, ఈ మాట ఒక చిన్నది ఈ యొక్క ఈ సిరియా దేశములో చెరపట్టబడి సిరియా దేశంలోకి వచ్చి ఈ యొక్క మరి నయమాని యొక్క భార్య దగ్గర పరిచర్య చేస్తున్న ఈ చిన్నది యొక్క ఇజ్రాయేల్ యొక్క దేవుని గూర్చి, ఎలీషా ప్రవక్తను గూర్చి, ఆయన చేసే ఆశ్చర్యములు గూర్చి చూడండి, ఎక్కడా కూడా చింతపడకుండా, ఎక్కడా కూడా దిగులు పడకుండా ఆ యొక్క యజమానురాలుతో మరి చెబుతున్న మాట ఏమిటంటే, ఈ చిన్నది చూడండి, ఆ యొక్క షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతగానో
కోరుచున్నాను. చూడండి, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలతో చెప్పింది. చూడండి, ఇక్కడ ఇజ్రాయేల్ దేశంలో సిరియానులు మరి యుద్ధము చేసినప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడే ఆ యొక్క ఇజ్రాయేలులను సిరియానులకు మరి అప్పచెప్పింది. చూడండి, ఎందుకు అప్పచెప్పిందంటే ఇజ్రాయేలీలు మాట విననప్పుడల్లా, మన న్యాయాధిపతుల్లో కూడా చూస్తే, మరి పూర్వకాలం ముందు కూడా చూస్తే, మాట విననప్పుడల్లా కూడా శత్రువులకి అప్పచెప్పి మళ్ళీ అక్కడ వాళ్ళకి బుద్ధి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి తండ్రిదైన దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఒక చెర నుంచి విడిపించబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అలాగే ఈ సిరియానులు ఎప్పుడైతే మరి ఈ యొక్క ఇజ్రాయేల్ మీదకు వచ్చారో అక్కడ ఇజ్రాయేల్ ఓడిపోయి ఈ యొక్క సిరియానుల దేశానికి అప్పగింపబడి ఉన్నారు, చెరపట్టుకుని పోయారు. వారిలో కొంతమందిని ఆ చెరపట్టుకుపోయినప్పుడు మరి చిన్నదాన్ని కూడా మరి ఆ యొక్క సిరియా దేశానికి తీసుకుని వెళ్ళి ఆ సిరియా దేశంలో ఈ యొక్క నయమాను భార్య దగ్గర ఉపచారం చేయడానికి, పరిచర్య చేయడానికి నియమించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మరి ఈ యొక్క చిన్నది, ఇజ్రాయేలీయురాలైన చిన్నది మరి శత్రు దేశంలో ఓడిపోయింది, మరి చెరపట్టబడింది. అయినప్పటికీ కూడా ఈ చిన్నది ఎక్కడా కూడా అవిశ్వాసము అనేది ఆ చిన్నదాని మనసులో కానీ, ఆ చిన్నదాని యొక్క తలంపుల్లో కానీ, ఆ చిన్నదాని యొక్క మరి ఆలోచనలో కానీ ఎక్కడా లేదు. ఎక్కడ ఉన్నా సరే, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నా ఆ ప్రవక్తను గురించి చెప్పింది, అలాగే శత్రు దేశంలో సిరియా దేశంలో ఉన్న ఆ ప్రవక్తను గూర్చి చెబుతుంది. అంటే ఇక్కడ క్రీస్తు సువార్తను గూర్చి ఎంత చక్కగా ప్రకటిస్తుందో, ఎంత విశ్వాసము కలిగి ఉన్నదో, ఎంత చక్కగా దేవుని వైపు చూస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే ఓడిపోయింది, శత్రు దేశంలోకి సిరియా దేశంలోకి వెళ్ళింది, అక్కడ నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తుంది, ఒంటరిగా ఉన్నది. నా స్వదేశాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నా తల్లిదండ్రులను విడిచిపెట్టేశాను. దేవుడు ఇక మరి శత్రు దేశంలోకి, సిరియా దేశంలోకి పనిగత్తిగాను పనివారిగా పనిచేసేటట్లుగా చేశాడు అని ఎక్కడా కూడా దిగులు పడకుండా, అక్కడ కూడా దేవుణ్ణి స్తుతించుకునే విధంగా, అక్కడ కూడా ఆ యొక్క సిరియా దేశంలో ఆ నయమాను భార్య దగ్గర మరి ఆమె చెబుతుంది. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, నయమాను పరాక్రమము కలిగిన వాడైనప్పటికీ, ఎంతో యుద్ధ వీరుడైనప్పటికీ, శతాధిపతి అయినప్పటికీ కూడా చూడండి, ఇక్కడ నయమానికి కుష్టు వ్యాధి ఉంది. ఆ కుష్టు వ్యాధి నిమిత్తము ఆయన మనసులో ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆ కుష్టు వ్యాధి నిమిత్తము మనుషులకు తెలియకుండా చూడండి కవర్ చేసుకుంటున్నాడు. ఆ కుష్టి వ్యాధి నిమిత్తము ఎంతగానో చింతపడుతున్నాడు. కానీ అది గమనించిన ఈ యొక్క ఇజ్రాయేల్ చిన్నది ఆ యొక్క యజమానురాలుతో అంటుంది, అమ్మా ఇదిగో మరి నా యజమానుడైన నయమానికి కుష్టు వ్యాధి ఉందని నేను గ్రహించి ఉన్నాను, కానీ మరి ఫలానా ఇజ్రాయేల్ దేశములో షోమ్రోను పట్టణములో ఇక ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఆ యొక్క కుష్టు నయమవుద్ది అని చెప్పి మరి ఆ యజమానురాలుతో అంది. చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ మరి చెరపట్టినప్పటికీ కూడా, మరి వేరే దేశంలో శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డలో ఏమి కనపడుతుందంటే, ఒక మంచి లక్షణాలు కనపడుతున్నాయి. ఏమి లక్షణాలు కనపడుతున్నాయి అంటే, ఆ యొక్క మరి శత్రు దేశంలో పనిచేసే ఆమెగా ఉన్నప్పటికీ ఆ ఇంటి క్షేమము కోరుకునే విధంగా ఉంది. అంటే క్రీస్తు ప్రేమను అక్కడ ప్రకటించేటట్లుగా ఉంది. ఇదిగో నన్ను మరి చెరపట్టి తీసుకొచ్చారు, నన్ను ఒక పని మనిషిగా చేశారు, వెట్టి చాకిరి చేపించుకుంటున్నారు అనే ఆలోచన లేదు. అక్కడ ఎక్కడున్నా సరే నా దేవుని గురించి, నా దైవజనుల గురించి, నా ప్రవక్తల గురించి, ఇదిగో నా యొక్క దేవుని గురించి చెప్పాలి అనే ఆలోచన ఆ బిడ్డలో ఉండడం, అది కాక ఆ యొక్క ఇంటిలోనే, ఆ ఇంటిలోనే వారి క్షేమాన్ని కోరుకుని, వారి దగ్గర ప్రేమ కలిగి, వారు బాగుపడాలి, నా యజమానుడు ఎలాగైనా సరే బాగుపడాలి అని క్షేమము కోరుకునేటట్లుగా ప్రేమను కనపరిచింది ఆ యొక్క చిన్నది. చూడండి, మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా,
దేవుడి యొక్క ప్రేమను గూర్చి ప్రకటించేటట్లుగా, దేవుడి యొక్క ప్రేమను గూర్చి వెల్లడించేటట్లుగా నీ ఉంటే అక్కడే నిన్ను వాడుకుంటాడు దేవుడు, అక్కడే నిన్ను ఒక పాత్రగా నిన్ను మలుచుకుంటాడు దేవుడు, అక్కడే నిన్ను ఒక శక్తిగా ఎదిగేటట్లుగా చేస్తాడు. చూడండి, ఈ చిన్నదాని ఒక చిన్న సలహా వల్ల, ఒక సువార్త వల్ల, ఒక సువార్త ప్రకటించడం వల్ల అక్కడ ఏమైందంటే ఆ యజమానురాలు ఆమె మాట ఆలకించింది. ఇక్కడ కూడా మనం చూడాలి, నయమాని యొక్క భార్య చిన్నది చెప్పినప్పటికీ కూడా, ఈమె చెబితే నేను వినేదేంటి, ఈమె నా దగ్గరికి చెరగా వచ్చింది కదా, ఈమె చెబితే నేను వినేదేంటి అనే యొక్క మరి అహంకారపూరితముగా లేదు. ఎవరు? ఈ నయమాని యొక్క భార్య చిన్నది చెప్పింది కదా అని ఆ మాటకి లోబడి ఉన్నది నయమాని భార్య. చూడండి, ఒక్కొక్కసారి మనము ఆలోచన కలిగి, మనము ప్రేమ కలిగి, ఆలోచన కలిగిన వారుగా ఉన్నట్లయితే అది మనకు ఎలా ఉంటుందంటే, ఎవరు చెప్పినా సరే దానిని మనము ఎప్పుడైతే మనము దాన్ని స్వీకరిస్తామో అక్కడ దేవుడు కార్యము జరుగుతుంది. ఈ నయమాను భార్య కూడా చూడండి, ఈ యొక్క చిన్నదాని విషయంలో ఎక్కడా కూడా నువ్వు చెప్పేది ఏమిటి, నీవు చెబితే నేను వినాలా అనే ఒక మాట రానివ్వకుండా ఆ నయమాని యొక్క భార్య ఈ చిన్నదాని చెప్పిన మాట లోబడి భర్తను ఏం చేసిందంటే ఈ నయమానుని బ్రతిమాలుకుంది. ఏమని? అయ్యా, ఇదిగో షోమ్రోను పట్టణంలో మరి ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, మన యొక్క మరి చిన్నది చెప్పి ఉన్నది, గనుక నీవు ఒక్కసారి వెళ్ళు, నీవు అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ దైవజనుడిని నువ్వు కలువు అని చెప్పి, ఎప్పుడైతే ఆ భార్య మరి లోబడిందో, ఎప్పుడైతే ఆ భార్య చెప్పిందో ఆ మాటకు భర్త కూడా లోబడి ఉన్నాడు. చూడండి, ఇక్కడ లోబడడం వల్ల మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడి మాటకు లోబడితే సిగ్గుపడరు, ఎవరు కూడా సిగ్గుపడరు. దేవుని మాటకు లోబడాలి, దైవజనుల మాటకు లోబడాలి. అది మంచి మాట అన్నప్పుడు పెద్దలు చెప్పినా, చిన్నలు చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా దానికి లోబడేటట్లుగా నువ్వు మరి జ్ఞానము కలిగి ఉన్నట్లయితే అది నీకు క్షేమాన్ని కలగజేస్తుంది, అది నీకు ఒక ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. చూడండి, ఇక్కడ మరి చిన్నది చెప్పిన మాట నయమాను భార్య వింది, నయమాను భార్య చెప్పిన మాట నయమాను విన్నాడు, ఇక్కడ ఒకరి మాటకు ఒకరు లోబడి ఉన్నాడు. చూడండి, ఇక్కడ షోమ్రోను పట్టణానికి మరి పనివారులతో, అనేక బహుమతులతో, అనేక రకాలుగా ఆ యొక్క షోమ్రోను పట్టణంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్త ఈ యొక్క శతాధిపతి అయిన నయమాను వచ్చాడని తెలిసి ఆ శతాధిపతి నయమాన్ దగ్గరికి ఒక పనివాడిని పంపించాడు. పనివాడిని పంపించినప్పుడు ఆ యొక్క పనివాడు ఆ యొక్క నయమాన్ దగ్గరికి వచ్చి, ఇలాగా చూడండి, యోర్ధాను నదిలో 7 సార్లు మునిగి నువ్వు రమ్మన్నాడు అని చెప్పి ఒక వార్త ఒక మరి పంపించినప్పుడు ఆ పనివాడితో, ఈ నయమాను చాలా అప్పటికే శతాధిపతి కనుక ఎంతగానో మంది సైనికులు మరి అనేక హోదా కలిగిన వాడు, అనేక మంది మార్బల్యం కలిగిన వాడు, మరి నేను రాగానే ప్రవక్త లేచి ఏదో కౌగిలించుకునో, లేకపోతే మర్యాద చేసో, లేకపోతే పొగుడో, ఏదో ఒక గొప్ప సత్కార్యంతో వారు ఎదురు వస్తాడేమో అనుకున్న ఈ యొక్క నయమాను ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ఎలీషా ప్రవక్త లేవకుండా మరి వచ్చిన మాట విని, ఎప్పుడైతే ఆ పనివారితో నువ్వు యోర్ధాను నదిలో నువ్వు వెళ్ళి మరి 7 సార్లు మునగమని ఎప్పుడైతే చెప్పారో, చూడండి ఆయనకి మళ్ళీ ఏమైందంటే నయమానికి ఒక అహంకారం అనేది వచ్చింది. ఇజ్రాయేల్ చిన్నది మరి మాట చెప్పినప్పుడు భార్య లోబడింది, భార్య మాటకు మరి నయమాను లోబడ్డాడు, కానీ మనసులో ఇంకా ఏదో కొంత అహంకారము ఏమైందంటే ఆశీర్వాదాన్ని దూరం చేసేటట్లుగా మళ్ళీ అక్కడ అహంకారముతో, చూడండి మీ దేశంలోనే ఉన్నాయా నదులు, మా దేశంలో అంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, మా దేశంలో నేను మునగలేనా, మా దేశంలో మరి స్వస్థత రాదా అన్నట్లుగా ఇక్కడ లోబడ్డాడు. కానీ ఇంకా ఏమవుతుందంటే శత్రువు అహంకారం అనేది ఇంకా మనసులో ఉండడం వల్ల, ఎందుకంటే బిందుడి నీళ్ళల్లో ఒక విషపు చుక్క ఎలాగా ఆ నీళ్లను పాడు చేస్తుందో, మరి మనం ఎంత లోబడినప్పటికీ కూడా చిన్న అహంకారము, చిన్న అసూయ,
చిన్న ఈర్ష ఏమవుతుందంటే మన ఆత్మీయతను ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది, లోబడనివ్వకుండా చేస్తుంది. ఈ ఈర్ష అసూయ ఎవరంటే అపవాది అయిన సాతాను నీలో ప్రేరేపించేటట్లుగా చేస్తాడు, నిన్ను ఎదగనివ్వకుండా చేస్తాడు, నీకు స్వస్థత రానివ్వకుండా చేస్తాడు, దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు, దేవుడి దగ్గర నిలవనివ్వకుండా చేస్తాడు. ఏదో ఒక రకంగా దేవుణ్ణిని నిన్ను దూరము చేయాలని చూస్తూ ఉంటాడు అపవాది. ఇక్కడ కూడా లోబడ్డాడు, చక్కగా వచ్చాడు, బహుమతులు తీసుకొచ్చాడు, కానీ ఆ చిన్న మాట నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు మా ప్రవక్త అని చెప్పినప్పుడు చూడండి, ఆ మాటకు లోబడకుండా తిరిగి వెళ్ళిపోవాలని చూశాడు. చూడండి, తిరిగి వెళ్ళిపోవాలని చూసినప్పుడు మరి ఆ యొక్క సైనికుడు అన్నాడు, అయ్యా నిన్ను ఏమన్నా ఆ ఎలీషా ప్రవక్త నిన్నేమన్నా అడిగాడా, నీ డబ్బును అడిగాడా, నీ బంగారాన్ని అడిగాడా, లేదనుకుంటే ఒక రాజ్యాన్నో లేకపోతే ఒక ఊరునో ఒక గ్రామాన్నో ఇవ్వమన్నాడా, లేదనుకుంటే ఏదైనా నిన్ను ఏం చేయమన్నాడు, నీకు కష్టమైంది ఏమీ చెప్పలేదు కదా చేయమని, ఈ 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు, ఆ మాటకు నువ్వు లోబడాలి కదా, నువ్వు ఆ మాట చెయ్యి, నీకు ఆ మాటకు లోబడితే ఏమవుతుంది మనకి, మరి దేవుడు కృప చూపిస్తాడు అని ఆ సైనికుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడి మరి ఆ మాట ఎప్పుడైతే సైనికుడు ఈ నయమానికి చెప్పాడో ఆ నయమాను ఏం చేశాడంటే సరే అని చెప్పి అప్పుడు లోబడి, చూడండి ఇక్కడ మనం గమనిస్తే లోబడడం వల్ల మనకు ఆశీర్వాదము కలుగుతుంది. ఈ యొక్క మెసేజీ యొక్క టైటిల్ ఏమిటంటే లోబడడం వల్ల నీవు ఆశీర్వాదము పొందుతావు, లోబడడం వల్ల నీ ఆరోగ్యము బాగుపడుతుంది, లోబడడం వల్ల నువ్వు శక్తి పొందుతావు, లోబడడం వల్ల నీకు రక్షణ కలుగుతుంది, లోబడడం వల్ల అనేక మందికి ఆశీర్వాదకరముగా నీవు ఉండగలుగుతావు. అందుకనే లోబడండి, లోబడాలి. చూడండి ఇక్కడ చిన్నదాని యొక్క మాటకు మరి నయమాను భార్య లోబడింది, నయమాను భార్య మాటకు మరి భర్త లోబడ్డాడు, నయమాను మరి అక్కడికి వెళ్ళి లోబడినప్పటికీ కూడా ఇంకా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంత ఈర్ష అహంకారము ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆశీర్వాదానికి దూరము అయిపోయేవాడు. కానీ అక్కడ మరి సైనికుడు మాట వల్ల లోబడడం వల్ల ఏమైందంటే మరలా వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. చూడండి 7 సార్లు మునగంగానే ఆ యొక్క శరీరం అంతా, ఆ దేహం అంతా పసిపిల్లవాడి దేహం వలె మారిపోయింది. హల్లెలూయా. అందుకనే లోబడడం వల్ల నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, లోబడడం వల్ల నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఇక్కడ మనం గమనిస్తే మనము మరి దేవుడు యేసయ్య అనేక రకాలుగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు అంటే, యేసయ్య అనేక అద్భుతాలు కార్యాలు చేశాడు అంటే వాళ్ళు విశ్వాసం ఉండడం వల్ల వాళ్ళు స్వస్థత పొందగలిగారు. విశ్వాసం ఉండడం వల్ల వారు అనేక అద్భుత కార్యాలు చేశారు. శిష్యులు కానీ మరి ఆ యొక్క ప్రవక్తలు కానీ విశ్వాసము లోబడడం వల్ల అనేక గొప్ప కార్యాలు చేశారు. అలాగే నువ్వు విశ్వాసముతో ఉండగలిగితే, విశ్వాసముతో నువ్వు ఉంటే, లోబడే హృదయము కలిగి ఉంటే పరిచర్య విషయంలో కానీ మరి దైవజనుల యొక్క విషయంలో కానీ, ప్రవక్తల విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, నీవు ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుని లోబడి ఎప్పుడైతే నీవు నడిపించబడతావో, ఎప్పుడైతే నడుస్తావో, అప్పుడు నీకు ఆశీర్వాదము కలుగుతుంది, అప్పుడు అనేక గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. చూడండి ఇక్కడ మనము మరొక మాట మనం చదువుకుంటే చివరిగా ఒక మాట, అందుకనే ఇక్కడ లూకాసు వర్తమానంలో ఉంటుంది, ఒక మాట చదువుతాను చూడండి ఒకసారి. లూకాసు వర్తమానములో ఈ నయమానును గూర్చి యేసు ప్రభు వారు కూడా ఎంతో చక్కగా మాట మాట్లాడి ఉన్నాడు. ఏం మాట్లాడాడు అంటే ఇక్కడ లూకాసు వర్తమానం 4:27 ఇక్కడ ఈ మాట గమనించండి. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలీయులలో అనేక కుష్ఠరోగులు ఉండిరి, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ కూడా శుద్ధి పొందలేదని నేను మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇజ్రాయేల్
ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారంట. అనేక మంది అంటే పాపము చేసిన వారు ఉన్నారు, అనేక మంది లోబడిన వారు ఉన్నారు, అనేక మంది వ్యతిరేకించబడిన వారు ఉన్నారు, అనేక మంది అహంకార పూరితమైన వారు ఉన్నారు, అనేక మంది ఈర్ష అసూయ కలిగిన వారు ఉన్నారు, అనేక మంది కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారు. అందుకనే వారికి స్వస్థత కలగలేదు. ఇక్కడ యేసుప్రభు వారు స్వయంగా చెబుతున్న మాట, ఇజ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా నయమాను మాత్రమే ఏమయ్యాడంట, స్వస్థత పొందాడు. ఎందుకు స్వస్థత పొందాడు? ఒక చిన్నది విశ్వాసం ఉంచడం వల్ల, ఆ చిన్నది శత్రు దేశంలో దేవుని గూర్చి పరిచర్య చేయడం వల్ల. ఆ పరిచర్య చూడండి, నీ స్థితిని, నీ యొక్క పూర్వస్థితిని నువ్వు గమనించుకుని జాగ్రత్తగా నీవు దేవుని పరిచర్య చేసినట్లయితే నీవుతో అనేక మంది ఒక గొప్ప రక్షణ పొందేటట్లుగా ఉంటారు. నీవు చేసిన మేలును బట్టి నువ్వు దేవుని గూర్చి స్తుతించినట్లయితే అనేక మంది దేవుళ్ళకు వచ్చేటట్లుగా ఉంటారు. ఈ చిన్నది ఒక మాట చెప్పడం వల్ల చూడండి, శతాధిపతే దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఈ చిన్నది ఒక మాట పరిచర్య చేయడం వల్ల ఆ శతాధిపతే మరి దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. మనం ఇక్కడ చూస్తే సమరయ స్త్రీ గురించి కూడా మనము గమనిస్తే, సమరయ స్త్రీ కూడా యోహాను సువార్తమానం 4:28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పాను. అంటే ఈ సమరయ్య స్త్రీ గురించి ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో వెంటనే కొండ విడిచిపెట్టి ఆ ఊరంతా కూడా యేసుప్రభు వారి గురించి చెప్పి ఆ ఊరినంతా కూడా తీసుకువచ్చి యేసుప్రభు వారి దగ్గర సాక్ష్యం ఇచ్చింది. అంటే ఇక్కడ ఒక్కరు వారు కాదు, వారిని చూసో వీరిని చూసో కాదు, కానీ నీ వంతు నీవు దేవుడి యొక్క పరిచర్యలు, నీ వంతు నీవు సాక్ష్యము కలిగి దేవుణ్ణి కూర్చి నీవు ఎప్పుడైతే ప్రకటిస్తావో నీ ద్వారా అనేక మంది మారేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ చిన్నది కూడా చూడండి, అక్కడ సిరియా దేశంలో ఆ యొక్క శతాధిపతికి ఏ విధంగా వివరించిందో, ఏ విధంగా చక్కగా ఆ శతాధిపతి మారాడో, వెళ్ళి ఆ షోమ్రోను పట్టణంలో ఆ ఎలీషా ప్రవక్త దగ్గర ఆ యోర్దాని నదిలో వినయము కలిగి ఆసక్తి కలిగి లోబడి ఎప్పుడైతే వెళ్ళాడో ఆయన మరి శుద్ధీకరింపబడ్డాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం కూడా మనం గమనిస్తే 2 గ్రంథంలో 5:15 ఈ యొక్క శతాధిపతి చూడండి దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి, ఈ చిన్నది చెప్పిన ఆ మాటను బట్టి ఏమిటంటే, సిరియా దేశం యొక్క శతాధిపతే దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందున ఎక్కడా కూడా అలాంటి దేవుడు, అలాంటి సృష్టికర్త, అలాంటి జీవము కలిగిన దేవుడు లేడని చెప్పి ఈ శతాధిపతే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి గూర్చి మాటలు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎత్తుతావో అక్కడ నీరుని బట్టి అనేక మంది దేవుళ్ళకి నడిపించేటట్లుగా ఉంటుంది. దేవుడికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అక్కడ నీ యొక్క స్వస్థత కానీ, ఈ యొక్క ఆశీర్వాదము కానీ, మరి ప్రతి విషయంలో కానీ దేవుడు తోడుగా నీకు ఉంటాడు. దేవునికి లోబడేటట్లుగా నీవు ఉంటే దేవుడి కృపచేత నువ్వు బలపడుతూ ముందుకు నడిపించబడతావు. చూడండి, ఇక్కడ మరి అలాంటి మరి పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించింది, అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. అందుకనే ఈ నయమాను గురించి యేసుప్రభు వారు అన్నారు. చూడండి, ఇజ్రాయేలు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఎవడును శుద్ధి నొందలేదు, కానీ చూడండి నయమాను మాత్రమే శుద్ధి నొందాడు అని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని అన్నాడు. అంటే అక్కడ ఈ ఇజ్రాయేలు ఎందుకని శుద్ధీకరించకపోయారు, ఎందుకు స్వస్థత వారికి కలగలేదు అంటే, వారు లోబడలేకపోయారు. దేవుని యొక్క మరి కృపను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను విశ్వసించలేకపోయారు.
దేవుని యొక్క మరి అద్భుత కార్యములను చూస్తున్నారు, కానీ వారు ఎలా ఉన్నారంటే మరి విడిచిపెట్టేవారుగాను అవిశ్వాసములో నడిపించబడేటట్లుగా ఉన్నారు. అందుకనే వారు స్వస్థత పొందలేకపోయారు, అందుకనే వారు అద్భుత కార్యాలు పొందలేకపోయారు, అందుకనే వారు సిరియా దేశంలో చెరపట్టుకుపోయారు. ఎందుకంటే దేవుని మాటకు లోబడే వారిగా ఉంటే ఆ చెరలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఏ గుంటలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, ఏ చెరలో ఉన్నా సరే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని మాటకు లోబడాలి. చాలామంది కూడా మనుషుల మాటకు లోబడుతున్నారు, కానీ రాజకీయ నాయకులకు లోబడుతున్నారు, కానీ ధనము కలిగిన వారికి లోబడుతున్నారు, కానీ సర్వసృష్టి అయిన జీవము కలిగిన దేవుని మాటకు లోబడట్లేదు. చూడండి, చిన్న పని మనిషికి లోబడ్డారు గనుక దేవుడు ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు. చూడండి, మనము కూడా దేవునికి లోబడదాం. దేవునికి లోబడితే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు కృపగలిగిన దేవుడు ఆయన. మనల్ని చెరపట్టనివ్వకుండా, మనం గుంటలో పడనివ్వకుండా, మనము ఎక్కడా కూడా బాధపడకుండా, ఎక్కడ బలహీనలు కాకుండా కాపాడగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన దగ్గర మనము ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఆయన వాక్యానికి ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఆయనకి ఎప్పుడైతే మనము లోబడి ఉంటామో, దేవుడు తప్పక కూడా మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో మనకు సహకారిగా ఉంటాడు. గనుక దేవుని మాటకు లోబడండి, దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, అక్కడ మీరు మనం చూస్తే మరొక మాట మనము గమనించినట్లయితే, చూడండి, ఎందుకని నయమానికే ఆ స్వస్థత కలిగింది అని అంటే, ఎందుకు నయమాను పట్ల దేవుడు అంత మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, ఆయన అన్యుడైనప్పటికీ కూడా, చూడండి, నయమాను శతాధిపతి అన్యుడైనప్పటికీ కూడా ఆయన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, మనం 5వ అధ్యాయంలో మనం చూస్తే సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక నుడిను అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతనికి కుష్ఠరోగి. అంటే ఈ సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను ఎలాంటి వాడు అంటే, యజమానుడి దగ్గర దయ పొందినవాడు, యజమానుడి దగ్గర గనుడైన వాడు, యజమానుడికి మాటకు లోబడిన వాడు. చూడండి, యజమానుడి యొక్క మాటకు లోబడి పరాక్రమము కలిగిన వాడు, అతని యొక్క పనిని చక్కగా మరి నెరవేర్చేవాడు, యజమానుడి పట్ల మరి ఎంతో భయము కలిగిన మరి పరాక్రమము శాలి అయిన లోబడేవాడు, ఘనత పొందినవాడు. ఇక్కడ మనం గమనిస్తే అన్యుడైనప్పటికీ కూడా ఈయనలో ఏముందంటే నిజాయితీ ఉంది, రాజుకు లోబడే మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. మనం గమనించవలసింది ఏంటంటే, ఈయన అన్యుడైనప్పటికీ రాజుకు లోబడిన వాడే ఉన్నాడు, అంటే ఘనుడై ఉన్నాడు, దయ కలిగిన వాడు ఉన్నాడు, చెప్పింది చెప్పినట్లుగా చేసే మనస్సు కలిగిన వాడు, నీతి నిజాయితీలు కలిగిన వాడు, ఘనుడిగా ఉన్నాడు. అందుకనే ఈ నయమానుని దేవుడు ప్రేమించాడు. ఎప్పుడైతే రాజు మాటకు, అంటే మనం ఎప్పుడైతే మన రాజు అయిన దేవుని మాటకు నీవు ఎప్పుడైతే లోబడి ఉంటావో, నీవు ఎప్పుడైతే లోబడి ఉంటావో, దేవుడు తప్పక కూడా విడిచిపెట్టడు ఆయన. చూడండి, ఆయన్ని నిలిచిపెట్టుడు. నీతి న్యాయముల ప్రకారము రాజుకు లోబడి, దేవునికి లోబడి, తల్లిదండ్రులకు లోబడి, దైవజనులకు లోబడి ఎప్పుడైతే మనము నడిపించబడతామో దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను ప్రేమించేవాడు. ఆయన దేవునికి లోబడండి. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి ఏసయ్యా, ఇదిగో నా తండ్రి ఈ టీవీ ఛానల్లో ఈ యొక్క పరిచర్యలో నైనా ఇప్పటి వరకు నైనా వాడుకున్నావు. నీ వాక్యాన్ని ప్రభువా ధ్యానించుకునే కృపను మాకు దయచేశావు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా ఇదిగో తండ్రి
ఇప్పుడు వరకు నైనా ధనం వైపు లోబడి ఉన్నారో, ఇదిగో మనుషుల వైపు లోబడి ఉన్నారో, రాజకీయ నాయకుల వైపు లోబడి ఉన్నారో, వారందరి వైపు కాకుండా ప్రభువా నీకు లోబడే బిడ్డగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రభువా మేము ఘనత పొందే వారిగా ఉంటాము. మేము ఏ మార్గాలలో వెళ్ళినా ప్రభువా అది జయకరముగా జరిగేటట్లుగా ఇదిగో సర్వాధికారి అయిన దేవుడువు నీవు, మా పక్ష నుండి అయ్యా కాపాడే దేవుడు అయ్యా. ఇదిగో మనుషుల వైపు చూడకుండా యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనములు సెలవిస్తున్నాయి. నీ లేఖనముల ప్రకారం మేము లోబడే వారిగా మేము ఉండాలి. లోబడే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా ఇదిగో ఈ క్షణమందే ప్రభువా ఒక తీర్మానము కలిగిన బిడ్డలు అయ్యా, లోబడే మనస్సున్న బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.